Hi friends, welcome back. Myself Atish Jain. Friends, previous video lo nenu meeku mlog function tot ela work cheyali practical ga ek example rasi kuda mari chupinchanu. Ee roju session lo endante manam clog function gurinchi telusukundam and ee clog ni explain chesatappudu nenu meeku mlog ki clog ki basic difference ento adi kuda chala clear cut ga explain chestanu friends. सो फस्ट बेसिक एक्सप्लेनेशन इस्ता दा तर प्राक्टिकल एग्जांपल फ्रेंड्स सी अलॉक इज ए बिल्ट इन लाइब्रेरी फंक्शन डिक्लेर्ड इन stdlib.h हेडर फाइल सी अलॉक स्टैंड्स फॉर कंटिजियस एलोकेशन अंटे कंटिन्यूअस एलोकेशन अर्थम फ्रेंड्स एंड इट इज यूज्ड डायनामिकली एलोकेट मल्टीपल ब्लॉक्स ऑफ मेमोरी अकॉर्डिंग टू द సైజ్ స్పెసిఫైడ్ ఫ్రెండ్స్ మీకు ఎంఎల్ఓక్ ఏం చేస్తుందంటే ఒక సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీని అలొకేట్ చేయడం జరుగుతుంది మీన్స్ ఎంఎల్ఓక్ అని రాసి బ్రాకెట్లో మీరు 20 bytes 40 bytes 100 bytes ఎంతైతే అంత చెప్తే చాలు ఆటోమేటికల్గా మీకు మెమరీ అనేది అలొకేట్ అవుతుంది ఆ మెమరీ అలొకేట్ అయిపోయిన తర్వాత ఆ మెమరీని మీరు ఎలా ఉపయోగించాలి అన్నది మీరు ప్రోగ్రామ్ రన్ టైంలో డిసైడ్ చేసుకుంటారు అంటే ఇప్పుడు సపోజ్ మీకు 20 bytes అలొకేట్ అయిన ఫ్రెండ్స్ ఆ 20 bytes మీరు ఒక్కొక్క క్యారెక్టర్ని స్టోర్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఒక క్యారెక్టర్కి ఒక బైట్ అవసరం సో 20 characters సరిపోతాయి మీకు లేదు మీకు ఇంటీజర్ని స్టోర్ చేయాలి ఒక ఇంటీజర్ 4 bytes తీసుకుంటుంది ఫ్రెండ్స్ సో మీకు 20 bytes అనగానే 5 integer నంబర్ని స్టోర్ చేయొచ్చు ఫ్రెండ్స్ 5 4s 20 లేదు మీరు దాంట్లో డబుల్ డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నారు డబుల్ డేటా అనేది 8 bytes ఆక్యుపై చేయడం జరుగుతుంది ఇస్ ఇట్ క్లియర్ సో ఇక్కడేమవుతుందంటే మీరు 20 bytes అలొకేట్ చేసేటప్పుడు 8 bytes 8 bytes అంటే కేవలం మీకు రెండే రెండు నంబర్లు స్టోర్ అవుతాయి ఫ్రెండ్స్ డబుల్ నంబర్స్ కేవలం రెండే స్టోర్ అవుతాయి ఎందుకంటే ఒక డబుల్ నంబర్ స్టోర్ చేయడానికి 8 bytes కావాలి సో రెండు డబుల్ నంబర్ స్టోర్ చేయడానికి మీకు 16 bytes కావాలి మరి 3 double numbers స్టోర్ చేయాలంటే 24 bytes కావాలి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ ఎంఎల్ఓక్ ఫంక్షన్ ఉపయోగించి మెమరీని అలొకేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అసలు మీ రిక్వైర్మెంట్ ఏంటి ఆ రిక్వైర్మెంట్కి ఎన్ని మల్టిపుల్స్ ఆఫ్ మెమరీ కావాలి మరి అదే మీరు సిఎల్ఓక్ చూస్తే సిఎల్ఓక్ ఏం చేస్తుందంటే మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీని అలొకేట్ చేయడం జరుగుతుంది మీన్స్ ఇక్కడ సిఎల్ఓక్ జనరల్లీ ఏంటంటే ఎరే టైప్ మెమరీ అలొకేషన్కి ఉపయోగిస్తాం చూడండి అంటే ఎరెస్ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 5 numbers స్టోర్ చేయాలి ఫ్రెండ్స్ డబుల్ టైప్ సో మీకు 5 numbers ఒక్కొక్కటి డబుల్ టైప్ అంటే మీకు అంతా 40 bytes కావాలి ఎంఎల్ఓక్ ఫంక్షన్తో వర్క్ చేసేటట్టు అయితే మీరు 40 అని ఇవ్వాలి అదే సిఎల్ఓక్తో ఏంటంటే మీరు ఏమి ఇవ్వాలంటే చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5 elements సైజ్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ 8 సో ఈ విధంగా స్పెసిఫై చేయాలి అంటే సిఎల్ఓక్కి మనం ఎప్పుడు 2 parameters ఇవ్వాలి ఫ్రెండ్స్ కామాతో సెపరేట్ చేసి ఫస్ట్ పారామీటర్ ఏంటంటే ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేయాలి సెకండ్ పారామీటర్ ఏంటంటే ఆ ఎలిమెంట్ యొక్క సైజ్ ఎంత అని చెప్పాలి సో జనరల్లీ మనం ఏమంటామంటే సిఎల్ఓక్ అనే ఫంక్షన్ ఎరేస్కి డైనమిక్గా మెమరీని అలొకేట్ చేయాలంటే మనం సిఎల్ఓక్ను ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎంఎల్ఓక్ తోటి మీరు మెమరీని అలొకేట్ చేసేటప్పుడు మెమరీ అలొకేట్ అయిన తర్వాత ఆ స్పేస్లో మీకు ఏంటంటే గార్బేజ్ వాల్యూ స్టోర్ అవుతాయి మీరు ఎటువంటి డేటాని స్టోర్ చేయకపోతే అదే సిఎల్ఓక్ తోటి అలొకేట్ చేసిన మెమరీలో బై డిఫాల్ట్ మీకు ఏంటంటే 0s ఉంటాయి డోంట్ వరీ ఫ్రెండ్స్ నేను ప్రాక్టికల్గా అది కూడా చూపిస్తాను మీకు సో సిఎల్ఓక్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మెమరీని అలొకేట్ చేస్తుంది హీప్లో అండ్ బేస్ అడ్రస్ని మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది దాన్నే మనం ఏంటంటే ఫస్ట్ బైట్ అడ్రస్ అంటాం దాన్ని తీసుకెళ్ళి ఒక పాయింటర్ వేరియబుల్లోకి స్టోర్ చేస్తాం అండ్ ఒకవేళ సిఎల్ఓక్ ఫంక్షన్ ఫెయిల్ అయిందనుకోండి మెమరీని రిటర్న్ చేయడంలో అప్పుడు ఏం చేస్తుందంటే నల్ని రిటర్న్ చేస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పే ప్రతి పాయింట్ని ఇప్పుడు నేను మీకు ఏంటంటే ప్రాక్టికల్గా ఒక ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను సో గైస్ లెట్స్ గో టు సిఫ్రీ ఐడి ఫ్రెండ్స్ ఇది మన సిఫ్రీ ఐడి అండ్ ఫస్ట్ పాయింట్ మనకి ఏం కావాలంటే ఒక పాయింటర్ వేరియబుల్ కావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మన డైనమిక్ మెమరీ అలొకేషన్ ఫంక్షన్స్ మనకి మెమరీని అలొకేట్ చేసి పడతాయి కానీ దాని ఒక బేస్ అడ్రస్ మన దగ్గర ఉంటేనే కదా ఫర్దర్గా మనం ప్రోగ్రామ్ని ముందుకు నడపగలుగుతాం సో
p అనే ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకోండి ఫ్రెండ్స్, సింపుల్గా. నెక్స్ట్ సీ అలాక్ అని చెప్పేసి నాకు ఫైవ్ నంబర్స్ స్టోర్ చేయాలి ఫ్రెండ్స్. ఈచ్ నంబర్ ఏంటంటే ఇంటీజర్ టైప్, సో ఫోర్ సైజ్ అని చెప్పేసి అంటున్నాను. అండ్ ఇది ఏం చేస్తుందంటే మనకి మెమరీని అలోకేట్ చేసి వైడ్ పాయింటర్ని రిటర్న్ చేస్తుంది. మీరు దాన్ని టైప్ క్యాస్ట్ చేయాలి ఫ్రెండ్స్, చాలా చాలా. ఓకే, అండ్ ఈ అడ్రస్ని తీసుకెళ్ళి ఒక పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేయాలి, సో పీలో స్టోర్ చేసాను ఫ్రెండ్స్. దట్స్ ఇట్. కావాలంటే మీరు ఈ ఎన్ని నంబర్స్ స్టోర్ చేయాలి, ప్రతి నంబర్కి ఎన్ని బైట్స్ అలోకేట్ అవుతాయి అన్న పాయింట్స్ని మీరు కావాలంటే రన్ టైంలో రీడ్ చేసి కూడా ఇవ్వచ్చు కావాలంటే. ఇజ్ ఇట్ క్లియర్? ప్రీవియస్ ఎగ్జాంపుల్ నేను అలాగే చెప్పాను. అండ్ ఒక ఇండెక్స్ వేరియబుల్ కూడా తీసుకోండి, ఎందుకంటే ఫైవ్ వాల్యూస్ని రీడ్ చేయాలి కాబట్టి. మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటే ఫర్ లూప్ ద్వారా తీసుకోవడం మంచిది. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు నేను యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ని రీడ్ చేయక ముందు ఏం చేస్తానంటే, మీకు నేను ఫస్ట్ ఈ మెమరీలో మనకి అసలు డిఫాల్ట్గా ఏ వాల్యూ ఉందన్నది ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ స్టార్ట్ చేస్తాను. ఫర్ ఐ ఈక్వల్స్ టు జీరో, ఐ ఈజ్ లెస్ దెన్ ఫైవ్, ఎందుకంటే ఫైవ్ నంబర్స్ కాబట్టి, అండ్ ఐ ప్లస్ ప్లస్ ఫ్రెండ్స్. దీని తర్వాత ప్రింట్ఎఫ్ స్లాష్ ఎన్ పర్సంటేజ్ యు, అంటే మనకి మెమరీ అడ్రస్ ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత పర్సంటేజ్ డి, ఆ అడ్రస్లో మనకి ఏంటంటే వాల్యూ ప్రింట్ అవుతుంది. దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే పి కామ స్టార్ పి అనుంది ఫ్రెండ్స్. ఇంకా పూర్తి అవ్వలేదు. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే అదే అడ్రస్ మీకు ఫైవ్ టైమ్స్ ప్రింట్ అవుతుంది ఫర్ లూప్లో పెట్టారు కాబట్టి. కానీ లూప్ ఇంక్రిమెంట్ అయినప్పుడల్లా మన అడ్రస్ కూడా నెక్స్ట్ బయటికి అడ్వాన్స్ అవ్వాలి కదా, అందువల్ల దానికోసం మనం ఏంటంటే పి ప్లస్ ఐ అంటాం. ఇక్కడేమో స్టార్ పి ప్లస్ ఐ అంటాం ఫ్రెండ్స్. చాలామంది ఏమనుకుంటారంటే సార్ జీరోతో ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు, వన్తో స్టార్ట్ చేయొచ్చు కదా. సి ఇక్కడ మనకి ఐ వాల్యూ వన్తో స్టార్ట్ చేస్తే ఏమవుతుంది చెప్తాను చూడండి. పిలో మనకి ఏదో ఒక అడ్రస్ ఉందనుకోండి, లైక్ 65480. సో ప్లస్ ఐ అంటే ఎంత, 65480 ప్లస్ ఫోర్ బైట్స్. అంటే మీరు ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుంది చూసారు అది మిస్ అయిపోతారు. సో దానికోసం నేనేంటంటే ఐని జీరోతోటి స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు జస్ట్ మీరు ప్రోగ్రామ్ రన్ చేసి చూడొచ్చు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి ఒకసారి. ఎఫ్ ఫైవ్ సూపర్ ఫ్రెండ్స్. చెప్పాను కదా మీకు ఫైవ్ నంబర్స్ సరిపడా స్పేస్ అలొకేట్ అవుతుంది, మీరు అది చూడొచ్చు. అండ్ బై డిఫాల్ట్ సి అలాక్ ఫంక్షన్ ఏంటంటే మనకి అలొకేట్ చేసిన మెమరీలో డిఫాల్ట్గా జీరోని స్టోర్ చేస్తుంది, అది చూడొచ్చు మీరు. అండ్ ఇదే కాన్సెప్ట్ నేను మీకు ఎంఎల్ఎక్తో చెప్పినప్పుడు దాంట్లో గార్బేజ్ వాల్యూస్ ఉంటాయని చెప్పాను. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్, ఒకవేళ మీరు యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ని రీడ్ చేయాలి, అప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఐ ఈక్వల్స్ టు జీరో, ఐ ఈజ్ లెస్ దెన్ ఫైవ్, అండ్ ఐ ప్లస్ ప్లస్. అండ్ హియర్ మీరు ఇక్కడే కామన్ హెడ్డింగ్ ఇచ్చేయండి, ఇక్కడ పైన ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఫైవ్ ఎలిమెంట్స్ అని చెప్పి కామన్ హెడ్డింగ్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఫర్ లూప్లో ఇంకా నేను స్కాన్ ఎఫ్ ఒకటే రాస్తాను ఫ్రెండ్స్. స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ డి కామ ఎం పర్సెంట్ ఆఫ్ పి ప్లస్ ఐ అన్నది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను నేను, గుర్తుపెట్టుకోండి. కంగారులో మీరు ఎం పర్సెంట్ పెట్టేస్తారు, ఎం పర్సెంట్ పెట్టకండి. ఎందుకు ఎం పర్సెంట్ పెట్టకూడదంటే ఫ్రెండ్స్, పి ఇట్ సెల్ఫ్ ఈజ్ ద అడ్రస్ కదా. మీరు ఆర్డినరీ వేరియబుల్తో వర్క్ చేసినప్పుడు ఎట్ ద అడ్రస్ ఆఫ్ దట్ వేరియబుల్ అంటారు. ఇక్కడ పి అనేది ఆర్డినరీ వేరియబుల్ కాదు, పి అనేది పాయింటర్ వేరియబుల్ ఫ్రెండ్స్. సో ఇక్కడ డైరెక్ట్గా మీరు పి యూస్ చేయాలి, ఎం పర్సెంట్ యూస్ చేయకూడదు. ఇజ్ ఇట్ క్లియర్? అందుకనే నేను ఫస్ట్ ఎం పర్సెంట్ రాసి తీసాను, యూస్ చేయకూడదు అని చెప్పడం కోసం. ఫ్రెండ్స్ దట్స్ ఇట్. మీరు కావాలంటే ఫైవ్ నంబర్స్ని ఎంటర్ చేసి ఫైవ్ నంబర్స్ని డిస్ప్లే చేయొచ్చు. మీరు కావాలంటే రీఅలోకేట్ ఫంక్షన్ ఉపయోగించి మెమరీ పెంచడం తగ్గించడం కూడా చేయొచ్చు, మీ ఇష్టం. నేను మీకు ప్రీవియస్ వీడియోలో రియలాక్ ఫంక్షన్ని ఎలా ఉపయోగించాలో చెప్పాను. అండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రియలాక్ ఫంక్షన్తో మీరు వర్క్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఎంఎల్ఆక్ తోటి కానీ సిఎల్ఆక్ తోటి కానీ మెమరీని అసలు అలొకేట్ చేసి ఉంచాలి. అలొకేట్ చేసున్న మెమరీనే మనం రియలాకేట్ చేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ మీరు వర్క్ అయిపోయిన తర్వాత ఫ్రీ అని చెప్పి మీ పాయింటర్ వేరియబుల్ని రిలీజ్ చేయండి. సో ఇక్కడ ఏమవుతుందంటే పి అనే పాయింటర్ వేరియబుల్ రిఫర్ చేస్తున్న మెమరీ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్. అండ్ దీని తర్వాత పిని నల్కి ఇన్సలేట్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి, ఈ పి అనేది పాయింటర్ వేరియబుల్, ఇది ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? మనకి పి అనే పాయింటర్ వేరియబుల్ మనకి స్టాక్ మెమరీలో ఉంటుంది. అండ్ యాక్చువల్ మెమరీ ఎక్కడ ఉంటుంది మనకి? యాక్చువల్ మెమరీ అనేది హీప్లో ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి.
మనకి మెమరీ టూ పార్ట్స్లో డివైడ్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి స్టాక్, ఇంకొకటి హీప్ ఏంటంటే. ఆల్ లోకల్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ విల్ గెట్ అలోకేటెడ్ స్పేస్ ఆన్ స్టాక్ మెమరీ. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి అది ప్రాక్టికల్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మన మెమరీ అనుకోండి, విచ్ ఇస్ స్ప్లిట్ ఇంటూ టూ పార్ట్స్, విచ్ ఇస్ స్ప్లిట్ ఇంటూ టూ పార్ట్స్. ఇది మనం టూ పార్ట్స్ డ్రా చేసాను ఇక్కడ. ఇది స్టాక్, ఓకే, అండ్ ఇది వచ్చినప్పటికీ హీప్. ఓకే, హీప్ హీప్. సో మనకి సిఅలోక్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే బ్లాక్స్ ఆఫ్ మెమరీని అలోకేట్ చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? ఎన్ని బ్లాక్స్ని? టూ, త్రీ, ఫోర్, ఫైవ్. ఫైవ్ బ్లాక్స్, వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్. సో ఫైవ్ బ్లాక్స్ ఆఫ్ మెమరీని మనకి అలోకేట్ చేస్తుంది. అలోకేట్ చేసి దీని యొక్క అడ్రస్ని తీసుకొచ్చి ఒక పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఇది మన పాయింటర్ వేరియబుల్ పి ఫ్రెండ్స్. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఫ్రీ అంటారో ఈ మెమరీ రిలీజ్ అయింది. ఇస్ ఇట్ క్లియర్? కానీ పి అనేది ఏంటంటే ఈ మెమరీని పాయింట్ చేస్తూ ఉంటుంది కదా. సో మీరు మరి ఈ మెమరీని రిమూవ్ చేస్తారు. సో పి దేన్ని పాయింట్ చేయట్లేదు కదా. సో పి దేన్ని పాయింట్ చేయట్లేదు అని చెప్పడానికి మీరు ఇక్కడ పి ఈక్వల్స్ టు నల్ అని చెప్పి రాయాలి. అండ్ ఇక్కడ మీకు కావాలంటే ఇఫ్ పి ఈజ్ ఈక్వల్స్ టు నల్, అంటే పి నిజంగా నల్ని రిఫర్ చేస్తుంది అంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ప్రింట్ ఎఫ్ మెమరీ రిలీజ్డ్ అని చెప్పి ఒక మెసేజ్ కూడా స్లాష్ అని ఇస్తాను ఫ్రెండ్స్, మెమరీ రిలీజ్డ్. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి, మెమరీ అలోకేట్ చేస్తున్నారు కదా, ఇక్కడ కూడా మీరు ఏంటంటే ఒక ఇఫ్ కండిషన్ రాసి ఉంచడం మంచిది. ఇఫ్ పి ఈక్వల్స్ టు నల్, ఒకవేళ ఏదైనా కారణం వల్ల మెమరీ అలొకేషన్ ఫెయిల్ అయిందనుకోండి, సో ఇక్కడ ఒక మెసేజ్ రాస్తారు ఏమని, ప్రింట్ ఎఫ్ స్లాష్ ఎన్ ప్రాబ్లమ్ ఇన్ మెమరీ అలొకేషన్ అని రాసి, ప్రాబ్లమ్ ఇన్ మెమరీ అలొకేషన్ అని రాసి ప్రోగ్రామ్ని టెర్మినేట్ చేసాను ఫ్రెండ్స్. ఎగ్జిట్ ఆఫ్ జీరో. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎఫ్ ఫైవ్ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను నేను. ఇక్కడ సెమికాలన్ మిస్ అయింది. ఓకే, మళ్ళీ ఎఫ్ ఫైవ్ ప్రోగ్రామ్ని రన్ చేస్తాను. సూపర్ ఫ్రెండ్స్, అడుగుతుంది ఎంటర్ ఫైవ్ ఎలిమెంట్స్. నేను ఫైవ్ ఎలిమెంట్స్ని ఎంటర్ చేస్తాను చూడండి. ఓకే, అండ్ మెమరీ అలొకేట్ అయిపోయింది, దాంట్లో డేటా కూడా స్టోర్ అయిపోయింది, మీరు చూడొచ్చు క్లియర్ కట్గా. అండ్ అదేవిధంగా కింద మెమరీ రిలీజ్డ్ అనేది కూడా మెసేజ్ వచ్చింది, అంటే మెమరీని ఫ్రీ చేసాము, అదేవిధంగా మెమరీని రిలీజ్ కూడా చేసాము ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు కావాలంటే రీఅలోకేట్ ఫంక్షన్ ఉపయోగించి ఈ ప్రోగ్రామ్ని ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే తీసుకెళ్ళచ్చు. రీఅలోక్ ఫంక్షన్ ఎలా ఉపయోగించాలి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ ఇదంతా చాలా వాల్యుబుల్ కంటెంట్ అని మీకు ఏమైనా అనిపిస్తే మీ ఫేస్బుక్ వాళ్ళలో అలాగే మీ యూట్యూబ్ గ్రూప్స్లో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? సో గైస్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండ్ టేక్ కేర్.